తెలుగు ఫిలిం అప్డేట్స్ ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ ని పొందాలంటే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించిన F2 చిత్రం ఘన విజయం సాధించగా F2 సినిమాకు సీక్వెల్ గా అనిల్ రావిపూడి F3 అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే F3 సినిమా కూడా సంక్రాంతికొస్తే దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ సినిమా కూడా అయ్యేది. కానీ పెద్ద సినిమాలు వస్తుండడం సోలోగా రావాలని మేము ఫిక్స్ కావడంతో ఫిబ్రవరికి వాయిదా వేశాం. F2 లోని క్యారెక్టరైజేషన్ ఇందులోనూ ఉన్నప్పటికీ ఇది మాత్రం ఒక కొత్త కథని చెప్పవచ్చు. ఇందులో హీరో హీరోయిన్స్ భార్యాభర్తలు కారు, వాళ్ళు ఎలా కలుసుకున్నారనేది కొత్త స్టోరీ. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో పాటు మనీని కూడా యాడ్ చేశాం. ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో కామన్ పాయింట్ ఇది. దాంతో ఒక ఫ్రాంచైజీ చేస్తుండడం హ్యాపీ. వెంకటేష్ గారికి ఈ సినిమాలో రేచీకటి, వరుణ్ తేజ్ కి నత్తి ఉంటుంది. సినిమాలో ఎక్కడ అవసరమో అక్కడే ఆ సీన్స్ ఉంటాయి. ఇద్దరు ఫుల్ ఎనర్జీతో నటిస్తారు. సునీల్ మురళీ శర్మ పాత్రలు కూడా యాడ్ అవుతున్నాయి. మేనరిజమ్స్ కంటే యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యనే 35 మందితో 10 రోజుల పాటు క్లైమాక్స్ తీసాం. అంతమందిని హ్యాండిల్ చేయడంలో కెరియర్ లో ఇదే మొదటిసారి అనిల్ రావిపూడి తెలపడం జరిగింది. F3 సినిమా షూటింగ్ 80% పూర్తయింది. 10 రోజులు టాకీ పార్ట్ 2 పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. డిసెంబర్ ఎండింగ్ కి టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. F3 సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందట.